మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మన ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఔషధ మొక్కలు ఉన్నాయి. కొన్ని మొక్కలు ఆకులు, పూలు, కాయలు, పండ్లను ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగిస్తుంటారు. అలాంటి ఔషధ మొక్కల్లో ఉమ్మెత్త మొక్క కూడా ఒకటి. ఈ మొక్క ఆకులను, పూలను వినాయకుడి పూజలో తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఈ చెట్టులో మనకు తెలియని ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే ఈ మొక్కకు ఆయుర్వేద వైద్యంలో ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. ఉమ్మెత్త ఆకులు అద్భుతమైన నొప్పి నివారణగా పనిచేస్తాయి. కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు ఇలా ఏ ప్రదేశంలోనైనా నొప్పిగా ఉంటే వెంటనే ఒక ఉమ్మెత్త ఆకు తీసుకుని దానికి నువ్వుల నూనె రాసి కొద్దిగా వేడి చేసి నొప్పి ఉన్న చోట కట్టుకడితే నొప్పులన్నీ పోయి వెంటనే ఉపశమనం కలుగుతుందని చెప్తారు. మైగ్రేన్, తలనొప్పితో బాధపడే వారికి ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. అంతేకాదు, అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఉమ్మెత్త మంచి ఉపయోగకరంగా పనిచేస్తుంది. శరీరంలో కొవ్వు విపరీతంగా ఉన్నవారు కొవ్వు పేరుకుపోయిన చోట ఈ చిట్కా ప్రయత్నిస్తే ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోతుందట. వేడి కురుపులు, సెగ్గడ్డలు, స్త్రీలలో స్తనాల వాపు వంటి సమస్యలకు కూడా చక్కటి పరిష్కారంగా ఉమ్మెత్త ఆకు పనిచేస్తుంది. ఈ ఆకులకు నువ్వుల నూనె రాసి వేడి చేసి కట్టుకడితే త్వరగా ఆ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. సాధారణంగా కోతి, పిచ్చుకుక్క కరిచిన వారికి కూడా ఉమ్మెత్త ఆకులతో వైద్యాన్ని చేస్తారు. ఇందుకోసం ఉమ్మెత్త ఆకులను ముద్దగా నూరి రసం పిండి గాయంపైన రాసి మర్దనా చేస్తే విషం శరీరానికి పాకదని చెబుతారు. ఈ మిశ్రమాన్ని ఈ జంతువులు కరిచిన చోట రసం రాసి మర్దనా చేస్తే వాటి విషం శరీరానికి పాకదట. ఉమ్మెత్త ఆకుల రసాన్ని గజ్జి, తామర, దురద, పుండ్లు ఉన్న చోట రాస్తే అవి త్వరగా తగ్గిపోతాయి. తలలో పేలు, కురుపులు ఉన్నవారు ఈ ఆకుల రసాన్ని ఆముదంలో కలిపి రాస్తే పేలు పోయి కురుపులు మానిపోతాయి. అరికాళ్ల మంటలు, తిమ్మిర్లతో బాధపడేవారు తరచూ ఈ ఆకుల రసాన్ని రాస్తూ ఉంటే ఆ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు. ఈ చెట్టు ఆకులు రసాన్ని తలకు పట్టిస్తే పేను కొరుకుడిపోయి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అయితే ఈ కథనం అవగాహన కోసం మాత్రమే. ఆయుర్వేద వైద్య నిపుణుల సలహా సూచనల మేరకు వినియోగించడం మంచిది.